హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడలు వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్న వంట గుళ్ళో పులిహోర చేస్తారు కదా, ప్రసాదం కింద పెడతారు, ఆ పులిహోర మనం కూడా చేసుకుందాం. గ్లాస్ ఉన్నారు బియ్యం తీసుకున్నాను. ఇదిగోండి వేరుశనగ పలుకులు, శనగపప్పు, మినప్పప్పు టేబుల్ స్పూన్ వేసి తీసుకోండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ఒక 8, ఎండుమిర్చి ఒక 4, కరివేపాకు, సాల్ట్, దీనికి చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ అంత జ్యూస్ తీసుకున్నాను. ఈ గుళ్ళ పులిహోర టేస్ట్ రావడానికి కారణం ఏంటంటే ఆవు పిండి వేస్తారు. ఇదిగోండి ఆవు పిండి, మన నువ్వుల పొడి, ఈ రెండు కలిపి ఎలా చేయాలో చూపిస్తాను, ఆ టేస్ట్ మీకు తెలుస్తుంది. ఆయిల్ మరుగుతుంది కదా, ఇప్పుడు పోపు వేద్దాము. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఇది ప్రసాదం కింద మనం పెట్టుకుందామని చూపిస్తున్నాను. మార్గశిర మాసం కదా పులిహోర, అలా పెట్టుకోవచ్చు. ఎవరైనా క్యాంపు గట్రా వెళ్తే, మనం ట్రైన్లో ఒక రోజంతా ఉంటాం కదా, జర్నీ చేస్తాం, ఇలాంటి ప్రసాదం ఇది, ఇలాంటి పులిహోర తీసుకెళ్తే రెండు పూటలు ఉంటుంది. చింతపండు వేస్తాం కాబట్టి మనకు అలా కూడా బాగుంటుంది. ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, టేబుల్ స్పూన్ శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసాను. పోపు వేగుతుంది, పప్పు, శనగపప్పు, మినపప్పు వేగాయి కదా, ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి, అల్లం ఇలా గ్రేట్ చేసి వేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అల్లం, ఎండుమిరపకాయలు, కరివేపాకు కొంచెం పచ్చడి వేసుకుందాం. కడిగాను వంటకాయలు, పోపు, పచ్చిమిర్చి కడిగేస్తున్నా కదా. ఇప్పుడు మనము నేను వేసి పెంచుకున్నాను శనగపప్పులు, పచ్చిమిరపకాయలు వేస్తున్నాం. పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు వేయిపోయి కదా, వేయించిన శనగపప్పులే కాబట్టి ఇప్పుడే వేస్తున్నాను ఈ పోపు. ముందు మనం పులిహోర రైస్ ప్లేట్లో చల్లారి పెట్టాను కదా, అందులో అన్నం ఏమో ఒక 2 స్పూన్లు పసుపును, ఒక ఆయిల్ 1 స్పూన్ వేసి ఉడకపెట్టాను. ఇప్పుడు ఈ పోపుని అందులో వేసుకుందాం. పొయ్యి కట్ చేసి కదా, ఇప్పుడు ఈ పోపుని ఇలా ఉంచాం. ఇప్పుడు మనం చింతపండు మగ్గుని మరిగించాం. ఇప్పుడు చింతపండు మగ్గులో తీసుకున్నాను, అది కొంచెం మరిగిద్దాము. ఇది మనం గుళ్ళో చేసిన పులిహోర టేస్ట్ రావాలి కదా, అందుకోసం మనం పోపులోనే చింతపండు వేయకుండా వేరేగా మరిగిస్తున్నాము. దీని టిప్ ఏంటంటే, మనకి ఆ టేస్ట్ రావాలంటే మనం నువ్వుల పొడి కొంతమంది అన్నం మీద జల్లేస్తారు, అలా కాకుండా ఇదిగోండి ఇది మరిగించి మనం ఎలాగా ఆ రైస్ సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ ఇదిగోండి 1 స్పూన్ వేసాను, చూసుకొని వేసుకోండి మీరు వండే రైస్ బట్టి. పొడి పొడిగా వండుకుంటే బాగుంటుంది. పసుపును, ఆయిల్ నేను ముందే వేసి కుక్కర్లో పెట్టేస్తాను కాబట్టి మనం ఇప్పుడు పసుపు వేసుకోకర్లేదు, మరుగుతుంది కదా. ఇప్పుడు మన గుళ్ళో టేస్ట్ రావాలంటే ఆవు పిండిని ఈ పుల్లలో ఉడికించాలి, ఉడికితే ఆ టేస్ట్ మనకు వస్తుంది. 1 స్పూను ఆవు పిండి వేసుకోండి, 1 గ్లాసున్నర బియ్యం అయితే 1 స్పూన్ ఆవు పిండి సరిపోతుంది. 1 పెద్ద టేబుల్ స్పూను నువ్వుల పొడి, నువ్వులు వేయించి పొడి చేశాను, ఈ నువ్వుల పొడి కూడా ఇలా వేసుకోండి. చింతపండు పులిహోర చాలా బాగుంటుంది. మన గుళ్ళో ప్రసాదాలు తింటాం కదా, అది కొంచెం సాల్ట్ కూడా 1 పిసర్ ఎక్కువ వేస్తారు, చూసుకొని మీరు వేసుకోండి మీకు సరిపోయినట్టుగా. ఇప్పుడు మనకి ఆవాను, ఈ నువ్వుల పొడి ఉడుకుతుంది కదా, ఆ టేస్ట్ కోసం ఇది ఉడికిపోయిన 1-2 నిమిషాలు అయిన తర్వాత మనం ఆ రైస్లో వేసుకుందాం. ఇలాగా ఇది బాగా మరిగింది, ఇప్పుడు మనకి మగ్గు దగ్గరికి వచ్చింది. ఇలా వేసుకొని ఇప్పుడు కలుపుకుందాం. ఇదిగోండి ఇలా పులిహోర అంతా కలుపుకున్నాం కదా, మనం చింతపండు మగ్గు పొయ్యి మీద పెట్టి మరిగించాం కదా, దాంట్లో చిన్నది బెల్లం వేసాను నేను, చిన్న బెల్లం ముక్క వేసుకోండి. స్వీట్ చిన్నది వేస్తే మన పులుపు అన్ని కరెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. గుళ్ళో ఇచ్చిన పులిహోరలాగా టేస్ట్ రెడీ తయారైంది చూడండి పులిహోర. మీరు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.